టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ సంగీభావాన్ని తెలిపారు. జనసేన టీడీపీ నేతల కలయికతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అన్నారు. నిజాయితీ పరుడైన చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేయించి తనగొయి తానే తవ్వుకున్నారని పితాని బాలకృష్ణ మండిపడ్డారు. ఈ వైసీపీ అవినీతి అరాచక పాలనలో తప్పు చేసిన వారందరినీ ఎక్కడ దాచుకున్నా జైలుకు పంపడం ఖాయమన్నారు. వారాహి యాత్ర తొందరలోనే ప్రారంభం కాబోతుంది. మా అధ్యక్షుడు మళ్ళీ రోడ్ ఎక్కుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి జనసేన తెలుగుదేశం పార్టీలు రెండూ కూడా ఖచ్చితంగా పూర్తిసారి పనిచేస్తాయి. మా అధ్యక్షులు కూడా ఏదైతే అన్నారో బీజేపీతో కూడా పొత్తు మేము వాళ్ళు కూడా ఒప్పించి తీసుకొస్తాననే మాట అన్నారు. అది కూడా సఫలీకృతం అవుతుంది. మూడు పార్టీలు కలిసి వెళ్ళడం అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడం జరుగుతుంది. వీళ్ళ అవినీతిని పూర్తి స్థాయిలో కుంభకోణాలన్నీ వెలికి తీసి నువ్వు దొంగతనం చేసావు, దొంగతనంగా కేసు కట్టావు చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే నీకు ఆధారం లేవు, ఎలాంటి ముందస్తు నోటీసులు లేవు. ఇంత సెక్యూరిటీలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిని పెద్ద నువ్వు లోపలేయటమంటే ఎంత దుర్మార్గం, అంతకన్నా దుర్మార్గం ఉందా? మరి నువ్వంతా జైలు చేసావు, మరి నువ్వు జైలు చేసావు కనుక అందరూ జైలు చేయాలి. జైలు చేశారంటే బుద్ధన ప్రతి ప్రెస్ మీట్ లో నువ్వు చెప్పడానికి, ఏదో మాటలు చెప్పడానికి నువ్వు చేసే పని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రేపు అధికారంలోకి రావడం తథ్యం. నీవు 175 అన్నావు, ఐదు తీసేసి 17 సీట్లు కూడా నీకు వచ్చే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ సిపిలో కూడా అతను పోటీ చే సీట్ ఇవ్వకపోవడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా జనసేన పార్టీలో జనసేన ముందుకు నడిపిస్తున్న బాలకృష్ణ గారు, అదేవిధంగా మొన్న నియోజకవర్గంలో ఉన్న మీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మరి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యొక్క నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా మనందరం కూడా కలిపి పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మరి జన సైనికులు సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి మన ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి మనం మీ అందరికీ జన సైనికులందరికీ తెలియజేసుకుంటాం.